అదొకటే చేశాను. అదే నేను అనుకున్నాను. ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ లారీ థెఫ్ట్ గ్యాంగ్న ఈరోజు మన స్పెషల్ టాస్క్ ఫోర్సు అదేవిధంగా సిసిఎస్ వాళ్ళు ఒక జాయింట్ ఆపరేషన్తో చేసి పట్టుకోవడం జరిగింది. ఓవరాల్ మీరు అందరూ చూస్తున్నారు, వీ హవ్ రికవర్డ్ గూడ్స్ అండ్ లారీ వర్త్ ఆల్మోస్ట్ 32 lakh రూపీస్ వర్త్ మనం పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా 6 members, 5 members అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ కర్తూరి కిషోర్ బాబు, హు బిలాంగ్స్ టు కాకినాడ. అదేవిధంగా విశాఖపట్నంకి చెందిన 3 ఉన్నారు, చంద్రారావు, దండి నాయుడు, అదేవిధంగా జంపణ్ణాని. ఆల్ దిస్ 4 people అలాంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాసిరెడ్డి స్వామి, హూ ఆల్సో బిలాంగ్స్ టు కాకినాడ. వీరు 5 ఒక ఎంఓన సృష్టించి డాబాస్ కానీ అదేవిధంగా ఈ పెట్రోల్ బంక్ దగ్గర కానీ పార్కింగ్ చేసినటువంటి లారీస్న థెఫ్ట్ చేసి దాన్ని డిస్మాంటల్ చేసి వెంటనే అమ్మేయడం, ఇది ఒక మంచి ఎంఓన వారు రూపించుకున్నారు. మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అండ్ ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ సిసిఎస్ డి పల్లప్ రాజు, అదేవిధంగా సిసిఎస్ డిఎస్పి భీమారావు, సిఐసిసిఎస్ శ్రీనివాస్, అట్ ద సేమ్ టైమ్ ఆల్ అదర్ హెడ్ కానిస్టేబుల్స్ అండ్ పీసీస్ చక్కగా ఈ యొక్క గ్యాంగ్న భేదించి 32 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ గూడ్స్న మనము రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీలో వీ ఆల్సో హ్యావ్ 1 full lorry విచ్ వాజ్ రికవర్డ్ ఫ్రమ్ ది అక్యూస్డ్. దిస్ ఇస్ బేసికలీ అన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్. అఫెన్స్ చేసిన ప్లేస్ నుంచి ఆ స్పేర్ పార్ట్స్ కానీ మొత్తం లారీనే డిస్మాంటల్ చేసి అసలుగా ఇట్ విల్ నాట్ ఈవెన్ మేకౌట్ దట్ ద లారీ ఈజ్ బీన్ టేకన్ కేర్ ఆఫ్, ఇట్ హ్యాస్ బీన్ థెఫ్టెడ్ అని మనము చేసుకోలేము. అలాంటి ఒక ఎంఓన సృష్టించి వీరు ఆపరేట్ చేశారు. ఐ కంగ్రాచులేట్ ద టీమ్. ఐ ఆల్సో ఆస్క్ ఆల్ ది లారీ అసోసియేషన్స్ కానీ డ్రైవర్స్ కానీ కొద్దిగా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ప్రాపర్టీస్ కానీ మీ వెహికల్స్ని పార్క్ చేసినప్పుడు దయచేసి అక్కడ సమ్ పర్సన్ ఐదర్ క్లీనర్ ఆర్ ద డ్రైవర్ టు బి అవైలబుల్. నైట్ లారీ పార్కింగ్ లే బైజ్ ఏ ఉంటాయి, బై లేన్స్లో పార్క్ చేసి ఎక్కువ వితౌట్ పాపులేషన్ను డెజర్టెడ్ ప్లేసెస్లో పార్క్ చేయకుండా ఉంటే ఇట్ విల్ బీ అ గ్రేట్ హెల్ప్. అట్ ద సేమ్ టైం ఏదైనా అఫెన్స్ జరిగిన వెంటనే ఇట్ హ్యాస్ టు బి బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ అవర్ కంట్రోల్ రూమ్. దీనివల్ల ఏమవుతుందంటే వీ విల్ బీ ఏబుల్ టు ఇమీడియట్లీ అలర్ట్ అ చెక్ పోస్ట్ అండ్ గెట్ ది వెహికల్ దట్ హ్యాస్ బీన్ స్టోలన్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ టు బి వెరీ అలర్ట్. అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ మీట్న యూజ్ చేస్తూ ఇదే ఫోరం నుంచి ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ ఎస్పెషలీ తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి ప్రజలందరికీ నా వినయపూర్వ వినంతి ఏంటంటే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది, దయచేసి వాల్యుయబుల్స్ కానీ ఇంపార్టెంట్ క్యాష్ జ్యువెలరీ ఎక్సెట్రా మీ ఇంట్లో పెట్టుకోకండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ సమ్మర్ హాలిడేస్ పిల్లోళ్ళతో ఫ్యామిలీతో దయచేసి మా కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేయండి. వీ ఆల్రెడీ హ్యావ్ LHMS ఇన్ ఆర్ వేర్ హౌస్, వీ హ్యావ్ సఫిషియంట్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. టెక్నాలజీ వాడుతూ చాలా చక్కగా మనము వీ విల్ గివ్ సెక్యూరిటీ టు అవర్ హౌస్. జస్ట్ ఒక ఫోన్ కాల్ మన కంట్రోల్ రూమ్కి చేసి మనం ఇలా వెళ్తున్నాము, దయచేసి LHMSన వచ్చి మీరు చెప్తే మన వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి మీరు రిటర్న్ వచ్చిన తర్వాత మన మా వాళ్ళే వచ్చి రిటర్న్ తీసుకుని వెళ్తారు. ఇట్ ఈస్ అ లైవ్ మానిటరింగ్ ట్రాకింగ్ మెకానిజం. సో దయచేసి వాడండి. అదేవిధంగా డు నాట్ కీప్ ఎనీ హై వాల్యూ వాల్యుయబుల్స్ ఇన్ యువర్ హౌజెస్. అట్ ద సేమ్ టైమ్ పేపర్ బాయ్స్ కానీ ఈ మిల్క్ మ్యాన్స్ కానీ ఇలా గేట్లు వెళ్తున్నప్పుడు ప్లీజ్ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్ స్టేషన్ ఇలా ఉందని. యూజువల్గా ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా సర్క్యులేట్ అయిపోతుంది, ఫలానా ఇంట్లో ఎవరు ఉండట్లేదని సర్క్యులేట్ అవుతుంది. సో ప్లీజ్ బీ అలర్ట్ అండ్ హెల్ప్ అస్ సపోర్టివ్, హెల్ప్ అస్ ప్రొటెక్టివ్. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ పవర్స్. చాలా మా వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ వాడుతున్నాము, ప్రతి చోట్లో నిఘా పెట్టాము, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి,
సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు హెల్ప్ పోలీస్, టు హెల్ప్ సర్వ్ యూ బెటర్.